దేవి గారు హౌస్ లోకి వెళ్తున్నప్పుడు మా విజన్ ఎలా ఉండేదంటే ఒక పోలీస్ ఆఫీసర్ లోపలి అవును ఎలాంటి ఎంక్వైరీలు చేస్తారు ఓకే ఈ సారైనా చాలా జెన్యున్ గా బయట చెప్తారు అక్కడ ఏం నడుస్తుంది ఏమైనా ఫేక్ ఓటింగ్స్ కానీ లైక్ మేనేజ్మెంట్ లో ఏమైనా తేడాలు ఏమైనా ఉంటాయా ఇట్లాంటివన్నీ ఓకే దేవి గారు వెళ్తున్నారు కదా తెలుసుకోవచ్చు ఈ విధంగా ఉండదు బయట ఆడియన్స్ కి చూసే వాళ్ళకి వెళ్తున్న వాళ్ళకి వెళ్ళొచ్చిన వాళ్ళకి తప్ప అక్కడ ఏం జరిగిందో తెలీదు అది నిజం చెప్తున్నారో అబద్దం చెప్తున్నారో కూడా తెలీదు సో ఇప్పుడు మీరు చెప్పండి మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి టోటల్ గా ప్రాసెస్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ వరకు నాకైతే సి బిగ్ బాస్ హౌస్ ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలంటే జస్ట్ ఒక బెల్ మోగుతుంది అన్నమాట ఒక రూమ్ ఉంటుంది అక్కడ ఆ రూమ్ లో ఒక పేపర్ వాళ్ళు బెల్ మోగుతుంది మోగుతుంది వరకు లాక్డ్ ఉంటది మేము అక్కడ రాగానే డోర్ అన్లాక్ అవుతుంది లోపలికి వెళ్ళగానే ఒక పేపర్ ఉంటుంది లైక్ ఇన్స్ట్రక్షన్ ఈ రోజు సంథింగ్ లైక్ ఎపిసోడ్ కి ఇలా రెడీ అవ్వండు సంథింగ్ లైక్ బ్యాటరీస్ చేంజ్ చేయండు ఇలాగే ఉంటుంది మనుషులు ఎవరు ఉండరు నోటీస్ నోటీస్ ఓకే ఏమైనా బిగ్ బాస్ చెప్తాడు వాళ్ళ మీరు రూల్ అతిక్రమించారు సంథింగ్ లేక అలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఏమన్నా చెప్తాడు మ్యూజిక్ మస్తీలో ఎలా చేయాలి లేకపోతే ఎలా చేయాలి ఈవెన్ మైక్ కూడా సరిగా ఒకవేళ వేసుకోకపోయినా మైక్ సరిగా ధరించండి అవన్నీ కూడా మనకి వాయిస్ వినిపిస్తుంది సో బిగ్ బాస్ వాయిస్ వినిపిస్తుంది నోటీస్ ఈ రెండే ఉంటాయి ఇంకేం ఉండదు సెట్లు వేసేటప్పుడు ఏంటంటే మనం బెడ్ బెడ్రూమ్ లోకి వెళ్ళిపోండి ఇన్స్ట్రక్షన్స్ మాకు చూపించారు కదా అలాగే ఉంటుంది అంతకు మించి ఏం లేదు ఇక జనాలు అంటే ఇప్పుడు నాకైతే నా వరకు ఏం లేదు నాకేం స్క్రిప్ట్ అలాంటిది ఏం కాదు నేనైతే నేనైతే ఫ్రీగానే ఉండేదాన్ని నేను ఎలా ఉండగలిగాను ఇప్పుడు నేను ఇంతకుముందు ఎలా ఉన్నాను అక్కడ అలాగే ఉన్నాను బయటకు వచ్చిన తర్వాత అలాగే ఉన్నాను అండ్ మిగిలిన అంటే నేను మేకప్ కూడా అయ్యేదాన్ని కాదు డ్రెస్లు కూడా వేసుకుందే వేసుకునే అంటే నాకు అంత నాకు వాటి మీద ఫోకస్ ఉండదు నా ఫోకస్ అంతా వేరే అంటే జస్ట్ నేను అబ్జర్వ్ చేస్తాను అంతే నా వేరే దాని మీద ఉండవన్నమాట ఇంకా సో ఈవెన్ ఏమైనా డ్రెస్సెస్ కావాలని స్టోర్ రూమ్ లో ఉంటుంది అంతే అంతమించి ఏమి ఉండదు బయటికి చెప్పేలా ఏమి ఉండదు మనకి ఫుడ్ ఉండదు అన్నమాట మెయిన్ ఫస్ట్ వాళ్ళు ఫుడ్ కట్ చేస్తూ ఉంటారు బికాజ్ ఫుడ్ కట్ చేస్తే ఫ్రస్ట్రేషన్ పెరుగుతుంది కదా బహుశా అదే పాయింట్ లాజిక్ అక్కడే ఉంటుంది అనమాట మనకి అన్ని సదుపాయాలు ఇచ్చేసారనుకోండి మనం వాళ్ళు ఎంత చెప్పినా మనం కూల్ గానే ఉంటాం ఫుడ్ కట్ అయిపోయింది అనుకోండి ఆ కోపం ఒక రోజు రెండు రోజులు ఆపుకోవచ్చు మూడు రోజు వచ్చేస్తుంది సో అప్పుడు అసలైన గేమ్ స్టార్ట్ అవుతుంది ఇంకొకరికి సంబంధించి మనం పాయింట్అవుట్ చేయాలన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాస్క్ సరిగా ఆడలేదు సో ఫుడ్ కట్ చేశారు టాస్క్ నువ్వు సరిగా ఆడలేదు కాబట్టి ఫుడ్ కట్ అయ్యింది ఇది మనం అలా మనం పాయింట్అవుట్ చేస్తాం మనుషుల్ని ఒకవేళ టాస్క్ బాగానే ఉందనుకోండి బాగానే అంటాం అంటే మీకు రెండు రోజులు మూడు రోజులు ఆపగలరు బట్ నాలుగో రోజు పాయింట్అవుట్ చేస్తాం చూడు నీ వలన ఫుడ్ కట్ అయ్యింది అంటాం సో ఫుడ్ కట్ చేయడం ద్వారా ఫ్రస్ట్రేషన్ పెరుగుతుంది అక్కడ మన బ్రెయిన్ అక్కడ మనకి ఆగిపోవడం స్టార్ట్ అవుతుంది మన బ్రెయిన్ ఫస్ట్ మనం ఫుడ్ తింటూ ఉంటే సంథింగ్ లైక్ దానికి బాగుంటుంది మైండ్ కొంచెం ప్లెజెంట్ గా ఉంటుంది మాట లేకపోతే మనకి డిస్టర్బ్ అయిపోతూ ఉంటాం కలర్స్ మనకి ఎప్పుడు కూడా ఒకే కలర్ ఉంటే మనం ప్లెజెంట్ గా ఉంటాం కానీ అక్కడ మీకు అన్ని కలర్స్ ఉంటాయి అన్ని మింగిల్ మింగిల్ అయిపోయి జంగిల్ 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 సో దానివల్ల ఏంటంటే డిస్టర్బ్డ్గా ఉంటాం అనమాట సో ఇవన్నీ మనకి యాక్చువల్ గా మనకి ప్రొవోక్ చేస్తూ ఉంటాయి డిస్టర్బ్డ్గా ఉండడానికి మాట అలా ఉంటుంది గేమ్ మైండ్ గేమ్ సైకలాజికల్ గా వెళ్తుంది అందుకే ఫస్ట్ చెప్పాను కదా కటప్ప అప్పుడు కూడా ఇచ్చే సైకలాజికల్ గేమ్స్ ఇలా ఉంటుంది అలా ఉంటుందని సో ఫిజికల్ గా ఎలా ఉన్నామని కాదు మన మైండ్ అంత బ్యాలెన్స్డ్ గా ఉన్నామనేది చాలా ఇంపార్టెంట్ గేమ్ విషయానికి వస్తే నేను చాలా సీరియస్గా ఆడతాను నేను ఫస్టే చెప్తాను నేను అందుకే వాళ్ళతో నా ఏదేదో నమ్మకవద్దు నన్ను అసలు నమ్మొద్దు నేను బికాజ్ నేను గేమ్లో చాలా టఫ్ ఫైట్ మీరు ఇవ్వండి నేను టఫ్ ఫైట్ ఇస్తాను నేను సాక్రిఫైసింగ్ నాకు ఇష్టం ఉండదు నేను చిన్నప్పటి నుంచి ఇంట్లో ఆడేటప్పుడు కూడా చెప్తాను నేను నువ్వు వాళ్ళని సాక్రిఫైస్ పిచ్చి పిచ్చే సాక్రిఫైస్ చేయ నాకు ఇష్టం ఉండదని చెప్తాను నువ్వు మంచిగా గేమ్ ఆడు నేను మంచిగా గేమ్ ఆడతాను నాకు ఆ మజా ఇష్టం తర్వాత చూసుకుందాం అని గేమ్ అయిపోయిన తర్వాత చూసుకుందాం సో అలా ఇష్టం నాకు సో సింపతి సాక్రిఫైజింగ్ నాకు నచ్చవు ఇవి ఓకే ఒకవేళ ఎవరిన ఏడుస్తున్నా కూడా నేను చూస్తాను అంతే ఏడ్చారు కదా అని వెళ్ళి వాళ్ళని నో దాచడం నో నో ఆ పాయింట్ బయటకు రావడం చాలా ఇంపార్టెంట్ ఏడ్చారు కాబట్టి లేకపోతే కోపడ్డారు కాబట్టి ఎమోషన్స్ మీద ఆ సిచ్యువేషన్ బేస్ అవ్వడం నాకు ఇష్టం లేదు అక్కడ ఇష్యూ ఏంటి ఆ ఇష్యూ బయటకు రావాలన్నమాట వాళ్ళు ఏడ్చారనో కోపడ్డారనో ఇష్యూ సైడ్ అయిపోవడం నాకు ఇష్టం ఉండదు సో అందుకే అలా కామ్ గా ఉంటాను నేను ఏదైనా కూడా అంటే అదర్ దెన్ కంటెస్టెంట్స్ తప్ప వేరే వాళ్ళు ఎవరు రావడం అంటే సెట్ వేయడానికి వస్తారేమో కానీ మీకు ఇంటరాక్షన్ ఉండకూడదు కూడా ఒకవేళ అలా తొంగి చూసినా కూడా వార్నింగ్ ఇస్తారు తీవ్ర పరిణామాలు ఉంటాయి అంటారు ఓకే ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది అంటే మనకి ఫుల్ మాస్క్ వేసేసి ఫస్ట్ మేము క్వారంటైన్ కదా ఫోర్టీన్ డేస్ క్వారంటైన్ తర్వాత లోపలికి వెళ్ళాం సేమ్ అవే మాస్కులు మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా సేమ్ అదే మాస్కులు ధరిస్తూ అప్పుడు స్టేజ్ మీదకి తీసుకొస్తారు అంటే అప్పటి వరకు మీకు ఒక కంటెస్టెంట్ వీళ్ళు వీళ్ళు అన్ని ఇంటరాక్షన్ కూడా ఉండదు వాళ్ళతో ఎక్కడ మీకు అప్పుడు ఆ ఫర్ లోపలికి వన్ బే వన్ వస్తున్నప్పుడే ఉంటుంది అసలు ఆ కంటెస్టెంట్ మీకు స్టేజ్ మీద అయిన తర్వాత మీకు తెలుసుకుంటే ఫుల్ మాస్క్ టైం ఉంటుంది ఒక్క అందరిని ఒకేసారి పంపించరు మేబీ బి వన్ అవర్ టు అవర్స్ టైం కూడా తీసుకుంటారేమో సో మనం లోపలికి వెళ్ళేంత వరకు కూడా ఇంకో కంటెస్టెంట్ మన వెనక ఉండరు ముందు ఉండరు లోపలికి వెళ్ళిన తర్వాతే తెలుస్తుంది ఇంకో డౌట్ ఏంటంటే ఇప్పుడు రెమ్యూనరేషన్ విషయంలో కొంచెం ఎగ్గొడతారు కొంచెం పర్సంటేజ్ ఇచ్చేయాల్సి ఉంటుంది ఇట్లాంటివన్నీ ట్యాక్స్ ట్యాక్స్ కామన్ కదా సో ట్యాక్స్ కట్ చేసుకుని ఇస్తారు అంతే ఎక్కడైనా అంతే మన శాలరీ అయినా ట్యాక్స్ కట్ అయ్యి వస్తుంది ఏదైనా అంతే